హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏం చూడబోతున్నామంటే, మనకు అమావాస్య రోజు కానీ మనం కానీ ప్రెగ్నెన్సీ కానీ కన్ఫామ్ అయితే అది బాయ్ బేబీనా. సో దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం అన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఎలా తెలుసుకోవాలి దాని గురించి అయితే మాట్లాడుకుంటాము. సో మనకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వడం అనేది అంటే మనకు చాలామంది అయితే కొంతమంది ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ చేసుకుంటారు, కొంతమంది అయితే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుందన్నమాట. అమావాస్య అప్పుడు అయితే మనకు ఇన్ కేస్ మనకు తెలుస్తుంది కదా, అంటే మనకు ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు కన్ఫామ్ అయి ఉంటుంది అనేసి ఒక ఉదాహరణగా తెలుస్తుంది అనమాట. సో అమావాస్య అప్పుడు కానీ మనకు ప్రెగ్నెన్సీ అయితే ఖచ్చితంగా అది బాయ్ బేబీ అవుతుందా, సో దాని గురించి ఈరోజు మాట్లాడతాము. సో అమావాస్య రోజు అనేది ఏమంటే, చాలామంది ఇంట్లో మనం ఫాలో చేసేది ఏమంటే అమావాస్య రోజు నాన్ వెజ్ తినకూడదు. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఇంకా చాలా విషయాలు అయితే ఫాలో చేస్తాం, అది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా జరుగుతుంది అనమాట. అమావాస్య రోజు ఇన్ కేస్ మనం ఏదైనా అంటే మన ఇంట్లో ఏదైనా దృష్టి ఉన్నా కూడా అంటే తీయించుకునేదానికి అమావాస్య అనేది మనం యూస్ చేసుకుంటామన్నమాట. ఇన్ కేస్ సో అమావాస్య అప్పుడు కానీ ఏమన్నా మనకు ప్రెగ్నెన్సీ కానీ అయితే, సో అప్పుడేమంటే మనకు ఖచ్చితంగా అది బాయ్ బేబీ అని చెప్తారండి. అది సో నా వరకు అయితే నేనైతే అది నమ్మను, ఎందుకంటే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యేది చూస్తే అది మన టోటలీ లైక్ యునో ఎగ్ మీద వచ్చి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నేనైతే పర్సనల్గా నమ్మను. చాలామంది అయితే ఓల్డ్ వ్యూస్ అంతా, నేను కూడా ఓల్డ్ వ్యూస్ అనేది నమ్ముతానండి. కాకపోతే ఈ అమావాస్య అనేది అమావాస్య రోజు కానీ ప్రెగ్నెన్సీ అయ్యిందంటే మనకు ఖచ్చితంగా బాయ్ బేబీ పుడుతుంది అనేసి చాలామంది నమ్ముతారు. కాకపోతే నా వరకు అయితే అది ఫేక్ అయిన ఇన్ఫర్మేషన్ అని చెప్తానండి. నేనైతే అంటే లైక్ అమావాస్య ఇదంతా మీరు నమ్మనే నమ్మరా అంటే ఖచ్చితంగా నమ్ముతాను. కాకపోతే ఈ విషయం అయితే నేను నమ్మనండి, ఎందుకంటే అమావాస్య రోజే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది మనకు అనేసి అంటే అక్యురేట్గా మనకు తెలిసి ఉండదు అనమాట. సో మేబీ లైక్ యూనో ఒక మూఢనమ్మకంగా మేబీ చెప్పొచ్చు, కాకపోతే కరెక్ట్గా మనకు తెలిసిండదు కాబట్టి నేనైతే నమ్మనండి. సో ఇది నా వరకు అయితే నేను ఇలానే చెప్తానమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చే నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రమ్ మహేశ్వరి.